Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ కాపీ కొట్టడు, సొంత ఆలోచనలు రావా? జనంలో నిత్యం ఉంటేనే జననేత అవుతారు. ఈ సూత్రాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ త్రికరణ శుద్ధిగా ఆచరణలో చూపించారు. తండ్రి వైఎస్ మరణం తరువాత జైలులో ఉన్న 16 నెలల్లో తప్ప జగన్ ఎప్పుడూ జనంలోనే ఉండేవారు. అలా ఉండడం కోసం ఆయన సుదీర్ఘ ఓదార్పు యాత్ర డిజైన్ చేసుకున్నారు. దాని ఫలితం బాగానే వచ్చినా 2014 ఎన్నికలలో అధికార పీఠానికి సమీపంగా వచ్చేశారు. ఇక ఆ తరువాత ప్రత్యేక హోదా కోసం పోరాటం, సమస్యలపై దీక్షలు, ఆ తరువాత రికార్డు స్థాయిలో పాదయాత్రను 2019 ఎన్నికల వరకు ప్రజల్లో నిరంతరం ఉండేలా కొనసాగారు. ఆ కష్టం ఊరికే పోలేదు. జగన్ను అత్యధిక మెజారిటీతో ఏపీకి అధినేతన చేసింది. ఇప్పుడు ఆ ఫార్ములానే టీడీపీ భావి అధినేత నారా లోకేష్ అనుసరించేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారని తెలుస్తోంది. యువకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎలా ఉండేవారో అదే రీతిలో గెడ్డం గెటప్ను కరోనా టైంలో మార్చేశారు నారా లోకేష్. భారీ బరువును సైతం కష్టపడి డైట్ చేసి స్లిమ్గా తయారయ్యారు. ప్రసంగాల్లో దొర్లుతున్న తప్పులను సవరించుకునేందుకు సైతం గట్టి శిక్షణ తీసుకున్నారు. ఈ మేకోవర్తో ఇప్పుడు జనం బాటపట్టారు నారా లోకేష్. కరోనా సమయంలో జూమ్కే టీడీపీ పరిమితమైందన్న విమర్శలను, ఆరోపణలను పక్కనబెట్టి ప్రజా సమస్యలు ఏవి ఉంటే వాటిపై దుమ్ము లేపాలని నారా లోకేష్ డిసైడ్ అయిపోయారు. ఆయన ఎక్కడ కాలు పెట్టినా భూమి ఆకాశం ఏకమైనట్లు ప్రచారం చేసేందుకు పార్టీ అనుకూల మీడియాను సిద్ధం చేసేశారు. దాంతో ఇప్పుడు చిన్నబాబు మంచి దూకుడు మీద ఉన్నారు. పార్టీ నేతలను పరామర్శించడం, పోలవరం ముంపు బాధితుల సమస్యలు ఇలా ఒకటి కాదు, అన్నింటా ఇప్పుడు నారా లోకేష్ దూసుకుపోతున్నారు. ప్రజలు ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారు, కానీ చంద్రబాబు ఎప్పుడూ సక్సెస్ ఫార్ములానే పాటిస్తారు. చంద్రబాబులాగే నారా లోకేష్ను తయారు చేయడాన్ని ఇప్పుడు ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. అచ్చం నానలా రూపం మార్చుకున్నంత మాత్రాన చంద్రబాబు మేధస్సు ముందు చిన్నబాబు తేలిపోతారు. పోలికలు అన్నవి పిల్లలకు వచ్చేవే, కానీ చంద్రబాబు పాలనను 14 ఏళ్లకు పైబడి ఏపీ ప్రజలు రుచి చూసేశారు. ఒక రకంగా టీడీపీ వారికన్నా చంద్రబాబు జనానికి ఎక్కువ తెలుసనే చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో కొత్తగా నారా లోకేష్ రూపం మార్చుకుని ఉంటే ఆయన వైపు ఆకర్షణ మరింత పెరిగేదన్న వాదన కూడా వినిపిస్తోంది. కాపీ క్యాట్ల అన్నింట తండ్రిని గుర్తు చేసేలా కార్యక్రమాల్లో జగన్ రూట్లో లోకేష్ వెళితే కొత్త ఏముందన్న భావన వస్తే టీడీపీకి ఆశించిన మైలేజ్ చిన్నబాబు తేలేకపోవచ్చు. మరి ఇదే రీతిలో నారా లోకేష్ విమర్శకుల నోళ్లు మూయించేలా దూసుకుపోతారా లేక చతికిల పడతారా అన్నది వేచి చూడాలి.